స్కూల్లోనే ప్రభుత్వ ఫీజులు కట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా ప్రభావం వల్ల ప్రైవేట్ స్కూళ్లు నడవలేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారని, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల జీవనభృతి కల్పించాలని, అలాగే 10వ తరగతి విద్యార్థుల ఫీజులను పాఠశాలల్లో కట్టుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ప్రైవేట్ యాజమాన్య అధ్యక్షులు పెద్దిగారి శ్రీనివాస్ తెలిపారు. దాంట్లో భాగంగా మూలిగే నెక్కపై చాటుపాటు పడ్డట్టు మరి నిన్న ప్రభుత్వాలు అధికారులు వాళ్ళు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి పాఠశాలతో సంబంధం లేకుండా దాని యొక్క పునఃపరిశీలన చేసి ప్రతి వ్యక్తికి పాఠశాల నుంచి సంబంధాలు మెరుగుపడమే కాకుండా ఈ యొక్క విద్యను క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి మా వంతుగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి పూర్తి సహకారం ప్రభుత్వానికి అందించడమే కాకుండా ఇటు విద్యార్థులకు తర్వాత మా దగ్గర పనిచేసే టీచర్లకు కూడా మేము ప్రోద్బలం చెప్పి మేము దానికి ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పెద్ద మనసుతో ఆలోచించాలి, ఎందుకంటే ప్రైవేట్ ఇప్పుడు 6 నెలల నుంచి ప్రైవేట్ వ్యవస్థ దెబ్బతిన్నది. మరి అందులో ముఖ్యంగా అప్పుడు మాకు సంబంధించినటువంటి బకాయిలు కేవలం 50% వసూలు కావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరానికి అసలు అడ్మిషన్లు కాదు కదా, ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా పాఠశాలకు వచ్చి పేరు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్న జిల్లా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆ ప్రభావాన్ని ఇక్కడ చూపొద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం. మా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు టీచర్లు కావచ్చు, నాన్ టీచర్లు కావచ్చు, ఇవాళ 6 నెలల నుంచి వాళ్ళు ఉపాధి కోల్పోయారు, వాళ్ళకు కూడా ప్రభుత్వము దయచేసి ఒక నెలకు 5,000 రూపాయలు చొప్పున ఒక గౌరవవేతనం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన సందర్భంగా ఇక ప్రైవేటు వ్యవస్థ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని కాపాడుకోవాలి, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని మామూలు మా విజ్ఞప్తిని స్వీకరించి దయచేసి పిల్లలకు తర్వాత తల్లిదండ్రులకు పాఠశాలకు ప్రభుత్వానికి అనుసంధానం కలపాలి. తప్ప ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది 10వ తరగతి విద్యార్థులకు ప్రైవేటు స్కూల్స్ అనేది మూతపడడంతో కరోనా ప్రభావంతో మూతపడడం జరిగింది. దీనివల్ల ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు కానీ ఇందులో పనిచేస్తున్న టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ అనేక ఒడిదుడు లేదు ఆర్థికంగా ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారికి స్కూళ్లకు అందించకున్న ప్రైవేటు టీచర్స్కైనా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించి వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం.